ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం, చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్, సినిమా రోడ్, అమలాపురం. నమస్కారం అండి, నా పేరు సురేష్ బాబు, ఈస్ట్ గోదావరి అమలాపురం టౌన్ సింగ్ మాట్లాడతాను. మనకి రీసెంట్గా ఈ కరోనా కేసులు రిపోర్ట్ అవుతున్న సందర్భంలో రాజమండ్రిగా 3 డేస్ బ్యాక్ ఒక కేసు వచ్చిందండి. ఆ కేసు పాజిటివ్ వచ్చిన కేసు వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ ఉన్నాయని వెరిఫై చేస్తే మాకు ఎదురపల్లిలో ఇద్దరు వ్యక్తులు అతనితో గత 4 రోజులు తిరిగినట్టుగా వచ్చింది. వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ పెట్టారు. బిఫోర్ హోమ్ క్వారంటైన్ ఆఫ్టర్ హోమ్ క్వారంటైన్ కూడా వాళ్ళని చెక్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా నెగిటివ్ వచ్చింది. ముందు జాతి సరిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అసోసియేట్స్ కూడా నిన్న 17 మందిని గత దినం అనగా సోమవారం నాడు తీసుకెళ్లి టెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ కూడా ఈరోజు వచ్చాయి. 17 మంది కూడా అన్ని నెగిటివ్ రిపోర్ట్స్, ఎవరు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవు, రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి. మనకి ఇప్పటి వరకు యమలాపురం పట్టణ ప్రాంతంలో ఎటువంటి కోవిడ్ రిపోర్ట్ కూడా మనకి నమోదు కలదు, పాజిటివ్ కేసు ఒకటే నమోదు కలదు. ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలి. కొంతమంది కొన్ని ప్రసార మాధ్యమాల్లో అమలాపురంలో ఇద్దరు లేదా ముగ్గురికి కోవిడ్ వచ్చినట్టుగా వస్తున్నాయి, అవన్నీ కూడా అవాస్తము. ఇంతవరకు అమలాపురం పట్టణంలో ఎవరికి కూడా కరోనా పాజిటివ్ కేసు అనేది రిపోర్ట్ కాలేదు. థ్యాంక్ యూ.